చంద్రబాబు నాయుడు గారి తరపున ఇచ్చిన వైద్యులు ఇచ్చినవి కానీ లేదా ఇటు ప్రభుత్వం వైపు నుంచి నియమించిన వైద్యుల బృందం ఇచ్చిన వాటిలో కానీ కాంట్రడిక్షన్ ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ కంటికి శస్త్రచికిత్స అవసరం అన్న దాంట్లో ఎవరు దాంట్లో రెండో మాట అనలేదు. అత్యవసరమా అనే విషయంలో ఇమ్మీడియట్ చేయకపోయినా పర్లేదు, అత్యవసరం కాదని ప్రభుత్వం దాంట్లో అంటే వాళ్ళు తెచ్చుకున్న రిపోర్ట్లు అవసరం అని అన్నారు. కేటరాక్ట్ అవసరం ఒక రోజులోనో రెండు రోజుల్లోనో లేకుంటే 10 రోజుల్లోనో వాళ్ళ ఒక పక్క రెగ్యులర్ బెయిల్ కూడా పిటిషన్ ఉన్నప్పుడు అది ఎంత అర్జెన్సీ అనేది మామూలు కామన్ సెన్స్తో ఆలోచించే వాళ్ళకైనా అర్థమయ్యే విషయం. సో ఆ కారణం ఏదైతే కోర్టు అంటే నేను ఏ విషయం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ జైలు అధికారులు కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ లేదా ఆయనకిచ్చే సౌకర్యాల్లో ఆయనకిచ్చే వైద్య పరీక్షలు ఆయనకిచ్చిన వైద్య చికిత్సకు సంబంధించిన కేర్ కానీ ఎక్కడ ఎలాంటి లోపము జరగలేదనేది కోర్టు కూడా అంగీకరించింది. ఓన్లీ థింగ్ ఈజ్ కేటరాక్ట్ ఇప్పుడా ఇంకా 4 రోజులు ఆగచ్చా అంటే 4 రోజులు ఆగినా ఏం నష్టం లేదనేది ఇటు ఉంటే లేదు ఇమ్మీడియట్ చేస్తే బాగుంటుంది వాళ్ళు అన్నారనేది కారణం మీద ఈరోజు బెయిల్ ఇచ్చారు. అది కండిషనల్ బెయిల్, 20 రోజుల్లో 4 వారాల్లో పూర్తి చేసుకొని ఆ తర్వాత సరెండర్ గమ్యం ఇచ్చారు. ఇందులో క్లియర్గా ఆయన నేరుగా మామూలుగా వాళ్ళు ఈ వారం 10 రోజులు గాను నెల 20 రోజులు గాను బెయిల్కు అడ్డదారులు తొక్కుతూ చర్మవ్యాధులను మామూలుగా న్యూసెన్స్ వాల్యూ మాత్రమే ఉండే చర్మవ్యాధులను బయట చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండే పర్సనల్గా పర్సనలైజ్డ్ చర్మవ్యాధులను వాటిని ప్రాణాంతకమైనవిగా ప్రచారం చేసుకుని ఈ క్షణమా ఈ గంటనో అరగంటలో ప్రాణం పోతుందా అన్నట్టు ఒక వాతావరణం క్రియేట్ చేసి అక్కడి నుంచి సింపతి గెయిన్ చేసి ఏదో ఒక రకంగా బెయిల్ తెచ్చుకోవాలని చూసిన ప్రయత్నంలో ఏదైనా కోర్టు కూడా అంగీకరించిందంటే ఇది దీన్ని చూసి కేటరాక్ సర్జరీ చేయించుకుంది. ఇంకా దీంట్లో విజయోత్సవాలు జరుపుకోవాల్సిన ఇదే ఉంది, లేదా ఇదేదో అక్విట్ అయినట్టు ఆయన మీద ఉన్న కేసు తీసేసినట్టు సంబరాలు జరుపుకోవడం అన్న అర్థం ఉందా? సిగ్గుండాలి కదా కొంత చేసే వాళ్ళకు మాట్లాడే వాళ్ళకు. నిజం గెలిచింది, ఇందులో నిజం గెలిచి ఎక్కడ గెలిచింది? అసలు కేసు గురించి మీరు మాట్లాడుతున్నారా? కేసు గురించి కానీ ఇందులో ఏమీ వాస్తవం లేదు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మేము గట్టిగా అడుగుతున్నది ఒకటే, అది ఫేక్ అగ్రిమెంటా కాదా? సీమెన్స్ మాకు డబ్బు రాలేదనిందా లేదా? 3,300 కోట్లలో వాళ్ళు పెడతారన్న 3,000 కోట్లు లేకుండా నువ్వు 370 కోట్లు రిలీజ్ చేసావా లేదా? అండ్ నువ్వు అదే పనిగా బయట నుంచి చంద్రబాబు నాయుడు వేరే వాళ్ళని తెచ్చుకొని తన పర్సనల్ థింగ్గా పెట్టుకున్నాడా లేదా? అలాగే 13 చోట్ల ఆయన సంతకాలు ఉన్నాయా లేదా? ఆయన రిలీజ్ చేయమంటే మేము చేస్తున్నామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాశారా లేదా? అండ్ అక్కడ నుంచి పోయిన 370 కోట్లు 240 కోట్లు నేరుగా షెల్ కంపెనీల ద్వారా బయటికి పోయినట్టు రుజువుతో సహా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ బయట పెట్టిందా లేదా? అది క్యాష్ అయి చంద్రబాబు నాయుడికి అంది ఉంటుంది అనడానికి తర్వాత ఇంకొక కేసులో సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసుల ద్వారా చంద్రబాబుకి ఇచ్చిన దాంట్లో పేర్లు బయటకు వచ్చిన పెండ్యాల శ్రీనివాస్ అనే అతని పిఎన్ వాళ్ళ మోడల్స్ ఆఫ్ రెండు చూస్తే అతన్ని పట్టుకుంటే దొరుకుతుంది అనుకున్న విషయం వాస్తవమా కాదా? అతని కోసం నోటీసులు జారీ చేస్తే ఇమ్మీడియట్ అతను పరారై యుఎస్కి వెళ్తే ఇంకక్కడే సగం తప్పు జరిగిందనే విషయం చంద్రబాబు అంగీకరించినట్టా కాదా?